ఇక్కడ సార్ మనమందరము అసెంబ్లీకి వచ్చేది ప్రజల పక్షాన మాట్లాడడానికి మంచి చట్టాలు చేయడానికి దానివల్ల ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ లో ఉండే ఎవరైతే నిజమైన బెనిఫిషియరీ ఉన్నారో అతనికి మేలు చేయాలని చెప్పి మనమందరం వస్తాం కానీ ప్రతిరోజు ఏదో విధంగా ఈ సభని అడ్డుకోవడం అనేది కరెక్ట్ కాదని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష 5 సంవత్సరాల్లో వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే మమ్మల్ని గుర్తించలేదు మమ్మల్ని ఈ సభలో కూర్చోబెట్టలేదు మమ్మల్ని మాట్లాడే హక్కు వాళ్ళు కల్పించలేదు కనీసం మాపైన గౌరవం ఉంటే కనీసం మాపైన గౌరవం ఉంటే నేను మాట్లాడే 5 నిమిషాలన్న 5 సంవత్సరాలు ఇయ్యకపోయినా ఈ 5 నిమిషాలన్న వాళ్ళు నిశ్శబ్దంగా ఉంటే కనీసం గౌరవం వాళ్ళది ఉంటదని చెప్పి నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష ఏంది అధ్యక్ష ఇది ఒక వైపు జగన్ మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తుంటే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందిస్తుంటే వీళ్ళు మాత్రం అబద్ధాలు అబాండాలు ఫేక్ న్యూస్ క్రియేట్ చేసుకోవడము దానికి మొత్తం మీడియాలో ఫోకస్ కావడానికి ఇక్కడంతా ఈ డ్రామా చేయడము చాలా దురదృష్టం అధ్యక్ష ఇలా చేస్తే వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలకు కానీ ఎలా మేలు చేస్తారో అని చెప్పి మీ ద్వారా అడుగుతున్నా అధ్యక్ష ఈరోజు డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ అనేది ఎప్పుడు ఎక్కడ లేని విధంగా అంటే ట్రాన్స్పరెన్సీలో చిత్తశుద్ధిలో దేశంలోనే అగ్రస్థానంలో ఫస్ట్ ప్లేస్లో నిలబడిన ఇప్పుడే చెప్పినన్నా మా పైన కొంచెమైనా మీకు గౌరవం ఉంటే 5 సంవత్సరాల్లో ఇయ్యలేదు అవకాశం ఇప్పుడు 5 నిమిషాలన్న ఇవ్వండి అని చెప్పి మీకు అందరికి కోరుతున్నా ఈ సభ ద్వారా మా పైన మీకు 5 నిమిషాలు కూడా గౌరవం ఇయ్యలేరు అంటే మీరు ఇంకా ఏం గౌరవం ఇస్తారు మీరు అన్న 2 నిమిషాలు మాట్లాడడానికి ఇవ్వండి నిన్న కూడా అదే గోల చేశారు ఈరోజు కూడా అదే గోల చేస్తున్నారు అధ్యక్ష డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ అనేది ఇట్స్ ఎ యూనిక్ కాన్సెప్ట్ ప్రతి ఒక్కరూ ఊహించుకుంటాడు కానీ మూవీస్లో తీయగలుగుతారు కానీ ప్రత్యక్షంగా ఏ రాజకీయ పార్టీ కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ చరిత్రలోనే ఎప్పుడు చేయని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఇంత ట్రాన్స్పరెంట్ వేలో ఇంత సెలక్షన్ నుంచి డబ్బులు ఇచ్చే వరకు ప్రతి ఒక్కరికి బ్రోకర్ వ్యవస్థ లేకుండా అడ్మినిస్ట్రేటివ్ ఇబ్బందులు లేకుండా అడ్మినిస్ట్రేటివ్ ఇబ్బందులు ఎలాంటివి ఉండేవి అంటే అధ్యక్ష గత 5 సంవత్సరాల్లో ఎవరన్నా చస్తే అప్పుడు పెన్షన్ వస్తుంది అధ్యక్ష అది ఆ పరిస్థితి ఈరోజు లేదు అధ్యక్ష ఎక్కడ ఎవరన్నా చనిపోతే కూడా వాళ్ళకు విడో పెన్షన్ వచ్చేది ఉంటే డైరెక్ట్గా వాలంటీరే వెళ్ళి ఈరోజు వాళ్లకు ఇచ్చే పరిస్థితి ఉంది అధ్యక్ష అండ్ నేను మన ఫైనాన్స్ మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నా అధ్యక్ష ద వే ద ట్రాన్స్పరెంట్ వేలో ఎంతైతే జరుగుతుందో ఈరోజు చూసుకుంటే అధ్యక్ష డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్లో బీసీలకు 63,000 క్రోర్స్ అధ్యక్ష ఎస్సీలకు 21,000 క్రోర్స్ అధ్యక్ష ఎస్టీలకు 6,000 క్రోర్స్ అధ్యక్ష మైనారిటీస్కు 5,160 క్రోర్స్ అధ్యక్ష ఎప్పుడైనా ఇన్ని డబ్బులు వాళ్ళు ఇచ్చారా అని చెప్పి మేము అడుగుతున్నాం అధ్యక్ష ఎస్ అధ్యక్ష మేము మినిస్టర్ గారికి కోరుతున్నది ఒకటే అధ్యక్ష ఇలాంటి స్కీమ్స్ ఇంత ట్రాన్స్పరెంట్ వేలో ఎక్కడైనా భారతదేశంలో జరుగుతుందా మాకు చూసి ఎన్ని రాష్ట్రాలు ఇదే స్కీమ్ని ఎన్ని చోట్ల ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి వాళ్ళు అందరూ ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా మేము గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ కోరుకుంటూ అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే కాకుండా ఓసీ కులాలకు కూడా ఎవరైతే బెనిఫిషియరీస్ ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ప్రతి స్కీమ్ కూడా చేరుతుంది కాబట్టి ఈ సభ ద్వారా మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం అధ్యక్ష థ్యాంక్ యూ సో మచ్ సార్.